వెల్కమ్ బ్యాక్ టు ఉద్యోగ సర్వీసెస్. ఈరోజు మీకు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కానీ చూసుకున్నట్లయితే రీసెంట్ గా మనకు ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో దాంట్లో చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లై చేయాల్సిన డేట్ వచ్చేసి 28 సెప్టెంబర్ 2022 నుంచి స్టార్ట్ అయ్యి చివరి డేట్ వచ్చేసరికి 21 అక్టోబర్ 2022 వరకు ఉంటుంది. సో దీన్ని డీటెయిల్ గా ఒకసారి చూద్దాము. అవి కూడా మనకు తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ హైదరాబాద్ లో అసిస్టెంట్ ఇంజనీర్ కానీ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కానీ టెక్నికల్ ఆఫీసర్ కానీ అదే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లో వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకు విడుదల కావడం జరిగింది. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో నోటిఫికేషన్ అనేది టీఎస్పీఎస్సి ఏఈ జేటీఓ అండ్ అదర్ రిక్రూట్మెంట్ 2022. సో చేయాల్సిన మటుకు ఆన్లైన్ అప్లికేషన్లో మొత్తం పోస్టులు వచ్చి 833 పోస్టులు అనేది ఉన్నాయి. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మనం చెక్ చేద్దాము. దీంట్లో డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఆల్రెడీ మాట్లాడుకున్నాము 28 సెప్టెంబర్. సో లాస్ట్ డేట్ అప్లై చేయాల్సింది 21 అక్టోబర్ అనమాట. ఇది 28 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్. డేట్ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు క్లియర్గా 23 సెప్టెంబర్ 2022 చెప్పడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ పరంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ వచ్చేసి 396 పోస్టులు ఉన్నాయి. సో ఎవరైతే డిప్లొమో బీఈ బీటెక్ సివిల్ ఇంజనీర్లో చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ 29 పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో డిప్లొమో సివిల్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ 9 పోస్టులు, ఇది సేమ్ డిప్లొమాలో ఎవరైతే సివిల్ ఇంజనీర్ వల్ల ఎవరు అనమాట. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జేటీ వచ్చేసి మనకు 399 పోస్టులు ఉన్నాయి. డిప్లొమో డిగ్రీ సివిల్ ఇంజనీర్లు చేసిన వాళ్ళు మనకు అర్హులు అనమాట. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే మనం పోస్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉన్నాయో దాంట్లో సివిల్ పోస్ట్ వచ్చేసి ఇన్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ ఇది భాగీరథలో 62 వేకెన్సీస్ ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, మస్ట్ ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చేస్తున్న వాళ్ళకి మరి అర్హులు. ఏజ్ లిమిట్ అనేది మనకు 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు సో ఉంది. అదేవిధంగా మనం పే స్కేల్ ఒకసారి చెక్ చేస్తే 45,000 నుంచి 45,960 నుంచి 45,960 నుంచి 124,000 సో 124,150 రూపాయలు సో ఇవ్వడం జరిగింది అనమాట. వీటన్నిటికీ సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్తో ఏఈ పోస్టుల్లో ఉండడం. అదే అసిస్టెంట్ ఇంజనీర్లో పంచాయతీరాజ్ డెవలప్మెంట్లో 41 పోస్టులు ఉన్నాయి. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్లో మనకు 13 పోస్టులు ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా చూసుకోండి వీటి యొక్క మస్ట్ పాస్ మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ అని. సో మీకు క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మస్ట్ పాసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ టెక్నికల్ నుంచే మాత్రమే ఇది ఎలిజిబుల్ అనమాట. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్లో కానీ చూసుకున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్లో 29 పోస్టులు ఉన్నాయి. సో ఇది సేమ్ అనమాట. సో ఏజ్ లిమిట్ ఏంటంటే టెక్నికల్ ఆఫీసర్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్లో 9 పోస్టులు ఉన్నాయి, మస్ట్ ప్రాసెస్ మినిమం క్వాలిఫికేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు క్వాలిఫికేషన్ సేమ్, ఏజ్ అండ్ పే స్కేల్ ఒకటిగానే ఉంటుంది. సో అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు పాస్ కావాల్సింది ఏంటనేది డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్, లేకపోతే మనం అడిగిన ఈవెంట్ మొత్తం ఒకసారి చూసుకోండి. అసిస్టెంట్ ఇంజనీర్ ఇది ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అనమాట 227 పోస్టులు ఉన్నాయి. సో సివిల్లో చూసుకుంటే మస్ట్ పాస్ మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్లో చేసి ఉండాలి. అదే మెకానికల్ చేసుకున్నట్లయితే మస్ట్ పాస్ మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్ ఇంజనీర్ చేసి ఉండాలి. అదే ఎలక్ట్రికల్ చూసుకుంటే మస్ట్ పాస్ మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లో మటుకు చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్లో ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గారి 12 పోస్టులు ఉన్నాయి. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీరు చేసి ఉండొచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో 38 పోస్టులు ఉన్నాయి. ఇది మటు మనం చూసుకుంటే మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అవార్డెడ్ బై ద స్టేట్ బోర్డ్. అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ బోర్డ్ నుంచి ఎవరైతే తెలంగాణ స్టేట్కి చేసిన వాళ్ళకి మాత్రం అర్హులు. టోటల్ వచ్చి ఏఈ పోస్టులు వచ్చేసి మనం 434 మాట్లాడుకున్నాము.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం జూనియర్ జేటీఓ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మిషన్ భగీరథలో కానీ 27 పోస్టులు ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 44 ఇయర్స్, 32 పే స్కేల్ వచ్చేసి 32,810 నుంచి 96,890 ఆర్పిఎం ఉంది. అదేవిధంగా మనం క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకున్నట్టు సివిల్ ఇంజనీర్ చేసి ఉండాలి. మొత్తం ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్టయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జేటీఓలోనే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 68 పోస్టులు ఉన్నాయి. ఈయన యొక్క సివిల్ ఇంజనీర్లు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అర్హులు అనమాట. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ జేటీఓలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్లో 32 పోస్టులు ఉన్నాయి. సో వీటి యొక్క సివిల్ ఇంజనీర్ చేస్తున్నారు వాళ్ళు స్టేట్ బోర్డులో అర్హులు. నెక్స్ట్ చూస్తున్నట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లోనే ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 212 పోస్టులు ఉన్నాయి. సో వీటి యొక్క ఒకసారి క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ దాంట్లో ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో 60 పోస్టులు ఉన్నాయి. సో వీటి యొక్క క్వాలిఫికేషన్ అదేవిధంగా టోటల్ 399 పోస్టులు. సో మీకేమన్నా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.